మార్కెట్ లో ప్రతి వస్తువు కల్తీమయంగా మారుతోంది. ధనార్జని ధ్యేయంగా కొందరు స్వార్థపరులు కల్తీ సర్కుల్ను మార్కెట్లోకి మళ్లించి ప్రజలను రోగాలను బారిన పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టెగానుగా వంట నూనెలకు తిరిగి ఆదరణ పెరుగుతోంది. దీంతో నగరాలు పట్టణాల్లో వీటికి గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఔత్సాహికులు చెక్కగానుగా నూనె ఉత్పత్తికి ముందుకు వస్తున్నారు. ఆ కోవకు చెందినవాడే కరీంనగర్ జిల్లాకు చెందిన కుమారస్వామి. ఎద్దులు లేకున్నా మోటారు సాయంతో చెక్కగానుగా నూనెను ఉత్పత్తి చేస్తూ అందరికీ ఆరోగ్యకరమైన నూనెను అందిస్తూ ఆదాయ మార్గంలో పయనిస్తున్నాడు. మరి ఈ చెక్కగానుగా నూనె తయారీ విధానమేంటో మనము తెలుసుకుందాం పదండి. సాధారణంగా మార్కెట్లో తీసుకునే కొన్ని నూనెలు మన శరీరంలో కొలెస్ట్రాల్ను ఫామ్ చేసి గుండె జబ్బులకు కారణమవుతోంది. ప్రస్తుతం నాసిరకం నూనెలతో వంట చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. లోహ యంత్రాలతో నూనెలు తీయటం వల్ల మనకు పోషక విలువలు అందటం లేదు. అదే మన పూర్వీకుల పద్ధతి ప్రకారం చెక్కగానుగలో నూనె గింజలు నలపటం వల్ల అన్ని రకాల పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఆ పద్ధతిలో నూనె తీయటం సాధ్యమేనా అంటే సాధ్యమేనని నిరూపిస్తున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన కుమారస్వామి. హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన కుమారస్వామి కరీంనగర్లోని సీతారాంపురంలో మోటారు సహాయంతో నడిచే గానుగ మిషన్తో నూనెను తీస్తున్నారు. పూర్వకాలం మాదిరిగా ఎద్దుతో నడిచే గానుగను చేసే కుల వృత్తుల వారు లేరు. అందుకే మిషన్ గానుగను నెలకొల్పారు. తమిళనాడు నుంచి ఈ యంత్రాన్ని తీసుకొచ్చారు. ఆయిల్లో చాలా కల్తీ జరుగుతుంది. ఈ కల్తీని నివారించడానికి కోసమని పూర్వకాల పద్ధతిలో ఉన్నటువంటి గానుగను ఎద్దుతో నడిచే గానుగను పెట్టాలని అనుకున్నాము. కానీ అది సాధ్యం కాలేదు. ఆ కుల వృత్తుల వాళ్ళు లేరు. అవి చేసే పరికరాలు చేసే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. అందుకు మేము ఈ మిషన్ను ఎన్నుకున్నాము. సేమ్ దాని యొక్క స్పీడ్తోనే ఇది కూడా నడుస్తుంది. ఎద్దుతో నడిచిన గానుగ స్పీడ్తో ఇది తమిళనాడులో తీసుకొచ్చాము. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఇది మోటార్తో స్లో ప్రాసెస్తోనే నడుస్తుంది. మోటార్తో నడుస్తుంది. అలా ఎద్దు గానుగలో నడిచినటువంటి ఆయిల్ ఏ విధంగా ఉంటుందో ఈ మోటార్తో నడిచే గానుగలో కూడా అలాంటి న్యూట్రిషన్స్ ఉంటాయి. ప్రస్తుతం మేము పల్లి నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె తయారు చేస్తున్నాము. ఒక 3 కిలోల పల్లి పడితే 1 కిలో నూనె వస్తుంది. నువ్వులు కూడా అదే విధంగా వస్తుంది. కొబ్బరి 1 కిలో పడితే, 2 కిలోల కొబ్బరి పడితే 1 కిలో నూనె వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దుల వ్యవసాయంతో నూనెను తీసేవారు. అందులో ఎన్నో పోషక విలువలుండేవి. ప్రస్తుతం మార్కెట్లో ఉండే నూనెలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎద్దుల గానుగలను సిటీలో పెట్టలేము. దీనికి అనుగుణంగా యంత్రం సహాయంతో, ఫుడ్ టెక్నాలజీతో, మోటార్ సహాయంతో గానుగలో నూనె గింజల్ని ఆడించి స్వచ్ఛమైన నూనెల ఉత్పత్తి చేస్తున్నాడు. ప్రజల్లో అవగాహన వచ్చింది. కిలో పల్లీలు బయట 90 నుండి 100 రూపాయలకు దొరుకుతుంది. అదే ఆయిల్ 90 నుండి 100 రూపాయలకు ఇస్తున్నారనే అవగాహన ప్రజల్లో వచ్చింది. కానీ వాళ్ళకి అందుబాటులో లేక అదే నూనెను వాడుతున్నారు. ఇప్పుడు మేము ఇది ఈ గానుగ ఏర్పాటు చేసినప్పటి నుండి మా ఆయిల్ కూడా చాలా వరకు చాలామంది వచ్చి తీసుకువెళ్తున్నారు. వెనకటి కాలంలో కుండల్లో భోజనం చేసేది, వెనకటి లోకల్ విత్తనాలు తినేది, అప్పుడు పండిన పంటలు వేరు. అలాంటి ఉద్దేశంతో మేము కొన్ని కొన్ని గోశాలలు తిరిగేది. విజయరామ్ సార్ ఫామ్ చూసాము, అక్కడ ఎద్దుగానుగలు నడిచాయి. అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా అలాంటి పద్ధతులు పూర్వకాల పద్ధతుల్లో తినాలి, ఆ పద్ధతులు బయటికి తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ మేము కరీంనగర్లో మా సొంత డిస్ట్రిక్ట్లో గానుగ నూనె అందించాలనే ఉద్దేశం కొద్దీ మేము ఇక్కడికి
ఇక్కడ పెట్టడం జరిగింది. మార్కెట్ లో 80 నుంచి 100 రూపాయల లోపు రిఫైన్డ్ ఆయిల్ లభిస్తుంది, కానీ ఇందులో 3 కిలోల గింజలు వేస్తే కిలో నూనె వస్తుంది. అలాంటప్పుడు మార్కెట్ లో దొరికే నూనెలు కరెక్టా కాదా అన్న ఆలోచన మొదలవుతుంది. రిఫైన్డ్ ఆయిల్స్ ని 200 డిగ్రీల నుంచి 300 డిగ్రీల వేడిలో నూనెలను తయారు చేస్తారు. దాని మూలంగా గింజల్లో ఉన్న పోషకాలన్నీ వేడికి చనిపోతాయి. దానిలో ఉన్న కెమికల్స్ వల్ల బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గానుగ నూనెలు వాడటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. మన పూర్వీకులు ఈ గానుగ నూనెను వాడటం వల్లే ఆరోగ్యంగా జీవించారని చెప్పాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు తలెత్తవు. రోజుకు 30 లీటర్ల కంటే ఎక్కువగా నూనెను తీయలేకపోతున్నారు. ఎద్దుతో నడిచే విధానం కావటంతో కాస్త ఆలస్యమవుతోంది. అందరికీ స్వచ్ఛమైన నూనెను ఇవ్వాలనే ఆలోచన ఉందని, రానున్న రోజుల్లో మరో 2 యంత్రాలను కొనుగోలు చేస్తానంటున్నారు కుమారస్వామి. మేము మొదట్లో పెట్టినప్పుడు 300 కిలో నూనె తీసుకుంటారా లేదా అనే ఉద్దేశంతో కొంచెం భయమే ఉండేది. అలాంటిది కాదర్వల్లి గారు ఒక ప్రోగ్రాం పెట్టారు ఇక్కడ, సిరిధాన్యాల ప్రోగ్రామ్. అప్పుడు మేము కౌంటర్ పెట్టి ఆయిల్ గురించి మా పాంప్లెంట్ ఇచ్చాము. అప్పటి నుండి మాకు ఆయిల్ సేల్స్ జరుగుతుంది. ఈరోజు చాలామందికి ఆయిల్ కస్టమర్స్ అడిగిన విధంగా ఆయిల్ అందియలేకపోతున్నాము. భవిష్యత్తులో ఇంకో 2 మిషన్స్ తీసుకొచ్చి ఇంకా ఆయిల్ సరిపోయేంత ఇవ్వాలనే ఆలోచన ఉంది. గానుగ ద్వారా నూనెను తీసిన తర్వాత మిగిలిన చెక్కను పశువులకు దానాగా వినియోగించవచ్చు. నూనె మనకు ఎంత ఆరోగ్యమో ఈ చెక్క పశువులకు అంతే ఆరోగ్యం. దీనికి మంచి డిమాండ్ ఉంది. దీనిని రైతులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇది కూడా మాకు లాభమేనంటున్నారు ఈ రైతు. మనం స్వచ్ఛమైనటువంటి ఆహారం కావాలంటే స్వచ్ఛమైనటువంటి నూనెనే మనం తినాల్సిన అవసరం ఉన్నది ఆరోగ్యం కోసం. అందుకని చెప్పి ఆరోగ్య స్పృహ ఇవాళ చాలామంది లోపల వస్తూ ఉన్నది. ఆ క్రమంలో ఇవాళ గానుగ నూనె అన్నటువంటిది చాలా శ్రేష్టమైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఖాదీ గ్రామీణ భండార్ యోజన ద్వారా ఈ రకమైనటువంటి యూనిట్స్ ఇస్తూ ఉన్నది. యూత్ మరి దీన్ని పొంది ఈ రకంగా గానుగ నూనెను పబ్లిక్ అందించినట్లయితే వాళ్ళు ఉపాధి పొందడం మాత్రమే కాకుండా స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందించిన వాళ్ళు కూడా అవుతారు. కనుక యూత్ ఈ రకంగా ఆలోచించాలి. మన ఈ నూనెతోనే మంచిగా తింటే మంచిదని ఈ మట్టి పాత్రల్లో వండుకొని ఆ రొట్టె పెంకల రొట్టె చేసుకుందాం మనం అట్లా చేసుకొని అట్లా తిన్నప్పుడే మంచిగా ఆ పాత్రలలో వండుకున్నప్పుడే మనకు మంచిగా ఉండే. అందులోనే గడక పోసుకున్నాడు, అందులోనే బియ్యం పెట్టుకున్నాడు, అందులోనే అంబలు చేసుకున్నాడు, అందులోనే అన్నీ చేసుకుందాం. మంచిగా మట్టి పాత్రలు ఆడుకోవాలి, ఈ నూనె వాడుకోవాలి. వీటికి మంచిది 400 వేనా పర్వాలేదు, 500 వేరే పర్వాలేదు, మన ఆరోగ్యానికి చింతే ఏది కాదు. గానుగ ద్వారా తీయబడిన ఈ కూల్ ప్రెస్డ్ ఆయిల్ని నేను గత 3 నెలల నుండి వాడుతున్నానండి. ఇవి గతంలో ఉన్న రోగాలను పోగొట్టడమే కాకుండా గ్లాండ్స్కి సంబంధించి ఏ రోగాలైనా, థైరాయిడ్ బీపీ షుగర్ క్యాన్సర్ సంబంధించి ఎలాంటి రోగాలనైనా ఇవి ఆల్రెడీ వచ్చి ఉన్న వాళ్ళకు కూడా న్యాయం చేయడంలో చాలా తోడ్పడుతున్నవి. ఇది కరీంనగర్ పట్టణ ప్రజలకు ఇలాంటి ముందు చూపుతో ముందు వరుసలో నిలబడి మార్పుకు శ్రీకారం చుట్టిన స్వామిగారికి కరీంనగర్ ప్రజల తరపు చాలా రుణపడి ఉంటారండి. ఇది చాలా డిస్ట్రిక్ట్లో కానీ హైదరాబాద్లో కూడా ఇలాంటి మిషన్స్ ఇప్పటి వరకు లేవండి, వెరీ రేర్. సో రానున్న రోజుల్లో ఇప్పటికే చాలా డిమాండ్ వచ్చిందండి, ప్రజలకు అవగాహన రావడం వల్ల చాలా డిమాండ్ వచ్చిందండి. రానున్న రోజుల్లో వీటికి మీద ఇంకా చాలా చాలా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. మిగతా డిస్ట్రిక్ట్లో మిగతా నగరాల్లో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ రసాయనాలు వాడకుండా తయారు చేసే కట్టె గానుగా వంట నూనెలకు తిరిగి ఆదరణ పెరుగుతోంది. దీంతో నగరాలు, పట్టణాల్లో వీటికి గిరాకీ పెరుగుతోంది. స్వచ్ఛందంగా చెక్క గానుగతో తయారు చేసిన నూనెలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు వస్తున్నారు.